హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఫామ్ హౌస్ కు వెళ్తున్నాం. కానీ ఈ దారిలో అంతా కూడా నార్మల్ గా రోడ్డుకి అటువైపు ఇటువైపు వేరే వేరే చెట్లు ఉంటాయి మనం మెయిన్ రోడ్ లో కానీ చూసినట్లయితే. కానీ ఈ పర్టికులర్ మనం ఈ ఫామ్ హౌస్ కు వెళ్లే దారిలో ఆల్మోస్ట్ ఎక్కువగా కూడా చింత చెట్లే ఉన్నాయన్నమాట. సో మొత్తం చింత చెట్లు. ఈ టైంలో ఎక్కువ పండ్లు ఉంటాయి కానీ ఇక్కడేమో చిగురు పెడుతుంది అనమాట. చింత చిగురు బాగా దొరుకుతుంది. మొత్తం కూడా ఎక్కువ చింత చెట్లే కానీ నాకు బాగా అనిపించింది చింత చెట్లు ఉండడం చూసి. తర్వాత మనం ఇప్పుడు ఫామ్ హౌస్ కి రీచ్ అయిపోయాం. సో లోపల కూడా ఎంటర్ అయిపోతున్నాం. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది నాకు ఫామ్ హౌస్ చూడాలనేసి. సో ఇది మన బయట వ్యూ అన్నమాట, ఫామ్ హౌస్ అవుటర్ వ్యూ. చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో కదా. సో నాకు లోపలికి వెళ్ళిన తర్వాత అనిపించింది మీకు అవుట్లుక్ కూడా ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి. సో నేను మళ్ళీ బయట వచ్చి షూట్ చేశాను మీకోసం. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం లోపల, వన్ బై వన్ ఎలా ఉందో చూసేద్దాం. సో నాతో పాటు మీకు కూడా నేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. సో మనం ముందుగా ఇక్కడ తులసి కోట, తర్వాత వినాయకుడు చిన్న టెంపుల్ లాగా కట్టున్నారు, వాళ్ళని దర్శించుకుని లోపలికి వెళ్ళిపోదామా. చూసారా గొజ్జ వినాయకుడు ముచ్చటగా కూర్చుని ఉన్నాడు. సో ఇది ఆ ఫామ్ హౌస్ ఎంట్రన్స్ లోనే ఇలా ఉంటుంది అన్నమాట. మనం గేట్ లోపల ఎంటర్ కాగానే ఇది మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది అక్కడ పనిచేసే వాళ్ళు ఉండేందుకు ఒక చిన్న హౌస్ లాగా కట్టున్నారు. ఇప్పుడు ఈ దారిగా మనం లోపలికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ కూడా మనం దారిలో అంతా చింత చెట్లు చూస్తూ వచ్చాం. ఇక్కడ కూడా ఎంట్రన్స్ లో ఒక చింత చెట్టు ఉంది అన్నమాట. ఈ కలర్ బాగుంది కదా. చూసారా పెద్ద చింత చెట్టు ఫుల్ గా చింత చిగురుతో నిండిపోయి ఉంది అన్నమాట. ఇక్కడ మీ రైట్ సైడ్ చూస్తున్నదంతా కూడా లాన్ ఏరియా, కాకపోతే ఇప్పుడు మొత్తం కూడా డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంది. చూసారా మనం ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి లోపలికి వెళ్ళగానే నాకు ఆ హౌస్ ముందు నాకు కనిపించింది ఏంటంటే ఎక్కువగా కోళ్ళు ఉన్నాయన్నమాట. అవి కూడా నాటుకోళ్ళు, బాగా సౌండ్స్ చేస్తున్నాయి కొక్కరకో కొక్కరకో అంటూ. ఆ సౌండ్స్ కూడా కొన్ని మీకు యాడ్ చేశాను మీకోసం. తర్వాత మనం గమనించినట్లయితే మొత్తం కూడా రెండు చెట్లు మనకు వరండాలో ఉన్నాయి. ఆ పర్టికులర్ ఆ ఫామ్ హౌస్ వరండాలో రెండు చెట్లు ఉన్నాయి. కానీ ఆ పైన అంతా కూడా కొబ్బరికాయలు ఉన్నందువల్ల చూసారా అక్క చింత చెగురు కొంచెం కోస్తుంది అన్నమాట. వెళ్ళేటప్పుడు కోసుకుందాం అన్నది కానీ వచ్చేటప్పుడు మర్చిపోయాం. చింత చెగురు పప్పు వండితే చాలా బాగుంటుందని చెప్పింది. సో మనం ఇందాక టాపిక్ వెళ్ళిపోయినట్లయితే ఇది కూడా ఒక జస్ట్ ఒక చిన్న డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన ఏరియా ఇది. పైన టెంకాయ చెట్లు రెండు ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ వరండా ఏదైతే ఉందో అక్కడ రెండు టెంకాయ చెట్లు ఉన్నాయి. ఆ టెంకాయలన్నీ కూడా పెంకుల మీద పడడం వల్ల పెంకులన్నీ కూడా ఇరిగిపోయి ఉన్నాయి. అదే నేను అన్నాను వాళ్ళతో, మీరు మెష్ లాగా పెట్టుండొచ్చు కదా ఆ టెంకాయ చెట్టు చుట్టూ కూడా, సో అప్పుడు ఆ డ్యామేజ్ అనేది జరిగిండేది కాదు కదా అని అంటే, లేదక్క మనం మొత్తం కూడా అది తీసేయాలి, తీసేసి మళ్ళీ వేరే స్లాబ్ లాగా వేయాలనుకుంటున్నాం అని చెప్పారు. కానీ ఆ స్లాబ్ వేసి అంత లుక్ రాదేమో అని అనిపించింది నాకు. చూసారా టెంకాయ చెట్లు, ఇంకొకటి చెట్టు ఏదో కూడా ఉంది. ఆ చెట్టు పేరు నాకు తెలియదు. ఆ కోడి పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఉంచే వాళ్ళు పైన షీట్లు వేసేసారనమాట. సో ఈ విధంగా చూసారా ఈ కోడేమో కొంచెం డల్గా అనిపిస్తుంది కదా. మిగతా కోళ్ళన్నీ హుషారుగా ఉన్నాయి, ఇది మాత్రం చాలా డల్గా అనిపిస్తుంది. చూసారా కానీ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది వల్ల నేను ఆ సౌండ్స్ అన్ని తీసేసి ఒక్క దగ్గర మాత్రం ఆ సౌండ్ పెట్టాను మీకు. ఇంకా బుజ్జి బుజ్జి పిల్లలు కూడా పెంచున్నారు వాళ్ళు, అది కూడా నేను మళ్ళీ లాస్ట్ లో మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ చింత చెట్టు రచ్చ కూడా కట్టున్నారు. ఇక్కడ మనం ప్రశాంతంగా సాయంకాలం ఇలా కూర్చుని కూడా నేను చక్క కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఈ చింత చెట్టుని.
చూసారా, కాకపోతే కొంచెం కిందంతా కూడా కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుండేది అనిపించింది, కానీ మొత్తం ఆకు కూడా రాలిపోయింది అనమాట. తర్వాత మనం చూసాం నా వెనకాల ఉన్నది సుంటకాయ చెట్టు అనమాట. మీలో ఎంతమందికి ఈ చెట్టు తెలుసు? సో మనం ఫ్యూచర్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాం అనుకున్నాం కదా, సో ఎలా ఉంది వీళ్ళు ఎలా కట్టారు అని చూడడానికి వచ్చాం. కానీ ఇక్కడ చాలా ప్రెజెంట్గా ఉంది, సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటా. వచ్చేయండి, వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫామ్ హౌస్ లోపల ఎలా ఉంది అనేది చూసేద్దాం. వచ్చేయండి, వన్ బై వన్ ఎలా ఉందో చూసేసి వచ్చేద్దాం. సో లోపల సరౌండింగ్స్ అంతా కూడా ఒక్కసారి చెక్ చేసేద్దాం. ఇప్పుడు మనం అవుటర్ లుక్ అంతా చూసి వచ్చేసాం, అదే మీకు ఆ క్లిప్పింగ్ మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ చూడొచ్చు ఈ లాక్స్ కానీ ఇది కానీ, ఇది వచ్చి ఆ కాలంలో నాక్ చేసుకునేలాగా అనమాట. సో మనం ఇప్పుడు కాలింగ్ బెల్ ఎలాను ఆ కాలంలో ఈ లిక్ ఇలా కొట్టేవాళ్ళు అనమాట. ఇది నాకింగ్ కోసం పెట్టిన లాక్. ఇది మీరు పాతకాలం రోజుల్లో చూసుంటారు ఇలా గొప్పలు పెట్టి. సో ఇది మొత్తం కూడా టీక్ డోరు, కానీ ఆ రోజుల్లో హైట్ తక్కువగా ఉండేది. ఈవెన్ మీరు ఎంట్రన్స్ చూసినట్లయితే కూడా ఇది కూడా హైట్ తక్కువగా ఉంటుంది. అందరూ వంగి రావాలి అనేది ఆ కాలంలో ఆచారంగా పెట్టుకొని ఈ విధంగా ఎంట్రన్స్ ప్లాన్ చేశారు. సో మనం నెక్స్ట్ ఇంటర్వ్యూ చూద్దాం. వచ్చింది పిల్లర్ డెకరేషన్ కానీ ఇదంతా కూడా. తర్వాత మనం ఇక్కడ ఫ్రెండ్స్ కొట్టుకోవచ్చు. ఇది చూసారా, ఇది వచ్చి స్విమ్మింగ్ పూల్. సో ప్రస్తుతానికి రెడీ చేస్తున్నారు ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో వాటర్ వదిలేందుకు వీలుగా. ఇది సేమ్ డోర్, అదే హైట్లో ఉంది, మోస్ట్లీ ఒక 5 feet ఉంటుందేమో. సో ఈ లోపల ఎలా ఉంది చూద్దాం. ఇక్కడ ఫ్లోరింగ్ మీరు గమనించినట్లయితే నార్మల్ ఫ్లోరింగ్, ఇక్కడ మీరు ఫ్లోరింగ్ గమనించినట్లయితే నార్మల్ ఫ్లోరింగ్. ఈ కార్డ్స్ కూడా చూడండి, కానీ కొత్త కార్డ్స్ అయినా కూడా ఆ పాత మోడల్ని గుర్తు చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ చూసారా, ఇక్కడ ఆ కాలంలో జస్ట్ మనం విండోని జస్ట్ క్లోజ్ చేయాలంటే ఈ విధంగా, ఇది ఓపెన్ చేయాలంటే ఈ విధంగా అనమాట. దీన్ని మనం లాక్ చేయాలంటే ఇది మనం మామూలుగా ఇలా లాక్ చేసుకుంటాం కదా, లేదా ఇక్కడ కింద ఒక బొల్లులాగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఈ విధంగా పెట్టారు అనమాట. సో అన్నీ కూడా ఫ్లోరింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది పాతకాలంలో ఉట్టిపడేలాగా. ఇది కూడా మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ ఇక్కడ, ఈవెన్ పట్టి కానీ అన్ని కూడా సిమెంట్తోనే మొత్తం ఫ్లోరింగ్ రెడ్ అండ్ గ్రీన్తో కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఫ్రేమ్ అంటాం కదా, ఆ కాలంలో ఇలాంటివే వాడేవాళ్ళు. సో వీళ్ళు కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా ఇక్కడ మనం ఈ రూమ్ చూసినట్లయితే ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ ఈ టీక్ డోర్సే ఉన్నాయి. యాజ్ యూజువల్ ఇది కూడా ఆ రూమ్లో చూసిన కార్లాగే ఉందన్నమాట. ఇంకొక బెడ్రూమ్, సో సేమ్ ఇదేలాగా ఇంకొక బెడ్రూమ్ మా పక్క ఉంది. ఇక్కడ ఒక బెడ్రూమ్, వీళ్ళు బెడ్షీట్స్ అంతా వేయలేదు కానీ సేమ్ విట్టో లాగా ఉంది. బెడ్రూమ్ కానీ ఫ్లోరింగ్ కానీ అంతా కూడా ఒకేలాగా ఉందన్నమాట. ఇక్కడ చూసారా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సౌండ్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా వస్తుందో.
ఇది బార్ కౌంటర్, ఇక్కడ చేపల కౌంటర్ లాగా ఉంది అనమాట. ఈరోజు చెప్తే చేప భలే ఉంది కదా, చూపించాక ఎంత బాగుందో. ఇక్కడ కోసం చేపల కౌంటర్ చూడొచ్చు మీరు, బార్ కౌంటర్ చూడండి, చేపల కౌంటర్ అనమాట ఇది. తర్వాత ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. సో మనం హ్యాపీగా ఇక్కడ వంట చేసుకుని ఇక్కడ తింటూ ఈ ప్రకృతిని ఆస్వాదించేలాగా ఉందన్నమాట. సో ఇన్ని ప్రొవిజన్ స్టోర్, ఇక్కడ చూసారా మినీ ప్రొవిజన్ స్టోర్ అనమాట ఇది. వెళ్ళి ఒకసారి. సో ఈ ఫార్మ్ హౌస్ ఓనర్ అనమాట అమ్మాయి. సో అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంటారు, వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో వీళ్ళు లక్కీ కదా, సో మనం ఎప్పుడు లక్కీ అవుతామో ఏంటో. ఇక్కడ చూస్తారా కిచెన్ పైన ఓపెనా. ఓ ఆ రోజుల్లో పొగ్గోడు ఉండేది కదా, ఆ విధంగా పెట్టున్నారు మన వాళ్ళకి బుజ్జి పూజ కదని. తర్వాత ఇక్కడ యాజ్ యూజువల్ మీకు తెలిసింది, ఇది చూసారా ఆ రోజుల్లో ఇలాంటివే ఎక్కువ వాడేవాళ్ళు చెక్క బీరువాళ్ళని. సో అన్ని కూడా దీనిలోనే స్టోర్ చేసుకునేవాళ్ళు, బట్టలు కూడా ఇలాంటి బీరువాళ్ళలోనే వాడేవాళ్ళు. ఒకసారి చూద్దాం అది ఎలా ఉందో చూస్తారా. ఇవైతే సూపర్గా ఉన్నాయి కదా, చెంబులు డబ్బులు. ఇంకా మన వాళ్ళంతా ఫోటోగ్రఫీ ప్లాన్ వాళ్ళ వైఫ్ ని, వాళ్ళ వైఫ్ ని కరెక్ట్ గా క్యాప్చర్ చేయడం కోసం స్విమ్మింగ్ పూల్ లో దిగిన. సో ఇక్కడ చూడు, ఇక్కడ కోసం సార్ దాకున్న వైఫ్. గ్రీన్ సార్ ఇది యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ లోపల వాటర్ వదిలి ఇక్కడ ప్లే చేస్తారంట వాళ్ళు. కానీ ఎంత వాటర్ వదిలేదని ప్రయత్నం చేయబోయినా అక్కడ ఏదో స్ట్రక్ అయిందని వాటర్ లోపల రాలేదు. ఆ పైప్ నుంచి పైన చూస్తున్నారు కదా పులి, అది కోతుల కోసం పెట్టిందంట. ఈ పులిని చూసి కోతులు లోపలికి రాకుండా ఉంటాయని ఇది పెట్టారంట. సో నేను మన ఊర్లో కూడా చాలా కోతులు ఉన్నాయి కదా అని అమ్మకు కూడా చెప్పాను, ఇది ఒకసారి ట్రై చేయమ్మా అని చెప్పి. సో వీళ్ళు ఎలా ఆడుతున్నారో ఒకసారి చూసేయండి. తర్వాత మనం అయ్యి లోపల చిన్న పిల్ల తండ్రి చచ్చిపోయినట్టు చిన్నది కోడి పిల్ల ఏజ్ లాగే చిన్న పిల్లలకి బాగుంది లెమన్ జ్యూస్ అదే. అవును ఇంత గాలిదేమో మాతో పడిపోయి పోసుకుంటున్నావా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఫామ్ హౌస్ పార్ట్ 1 మాత్రమే మీరు చూసారు. పార్ట్ 2 నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో పార్ట్ 2 లోడ్ చేస్తున్నాను ఇదే రోజు. ఇంకొకటి ఏంటంటే ఈ పార్ట్ 2లో ఏమేమి ఉన్నాయో అది కూడా క్లుప్తంగా చెప్పేస్తాను. పార్ట్ 2లో వీళ్ళు ఇంకా చాలా ఆవులు కూడా ఫామ్ చేస్తున్నారు, అక్కడ ఫామ్లో ఆవులు కూడా ఉన్నాయి. ఆవులకి మన రేష్మి నేను పాలు పితకడం, తర్వాత ఆవులతో కాసేపు ఎంజాయ్ చేయడం, ఆ తర్వాత మనం గ్రీన్ హౌస్ ఒకటి ఉంది దాన్ని చూస్తున్నాం, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సో అది పార్ట్ 2లో ఇంక్లూడ్ చేస్తాను. సో అవన్నీ కూడా మీరు చూడాలంటే నిర్మలారెడ్డి వరల్డ్ ఛానల్లో పార్ట్ 2ని చూడండి, అది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.